హాయ్ అండి, నమస్తే. ఆఖరి క్షణం, తరువాయి భాగం. రాజేందర్కి కుదురలేదు. అశాంతిగా అటు ఇటు తిరుగుతున్నాడు. ఏదో వెలితి అతడిని కుదురుగా ఓ చోట కూర్చొనియటం లేదు. మొన్న మధ్య రాజేందర్ మీద హత్యా ప్రయత్నం చేసి అది ఫలించకపోయేసరికి జగపతి రాజేందర్ మీద ఓ కన్నేసి ఉంచాడే కాని ఏ కేసు అప్పగించటం లేదు. బాస్ చేత చీవాట్లు తిన్న గంగు చాలా కోపంగా ఉన్నాడు రాజేందర్ మీద. నీ కోపం ఇప్పుడు కాదు, సమయం వస్తుంది. రాజ్ని కొన్నాళ్ళు అలా వదిలేయాలి. అది ఓ పట్టణ లొంగే రకం కాదు, హెచ్చరింపుగా అన్నాడు. రాజేందర్ విషయంలో అప్పచెప్పిన పని చేయలేని మిగతా ఇద్దరిని జగపతి సాగనంపేశాడు. గంగుని సాగనంపేవాడే. గంగు పోతే తన బలగం క్షీణిస్తుంది, అందుకే సహనం పట్టాడు. అందులో చాలా కాలంగా నమ్మకంగా ఉన్నాడని. గంగుకి మొదటి నుంచి రాజేందర్ మీద కోపం. తను రాజేందర్కి విద్యను నేర్పాడు. రాజేందర్ అంచెలంచెలుగా పైకెదిగి బాస్ మెప్పు పొంది బాస్ సరసన కూర్చుని చిన్న బాస్ అయ్యాడు. బండ పనులన్నీ చేసి అవసరమైతే ఒళ్ళు హోనం చేసుకునేది తను. అయితే రాజ్ బాస్ పక్కన కారులో కూర్చుని మంచి పేరు సంపాదించాడు. తామందరికీ బాస్ అయ్యాడు. ఈ రాజ్ని అంతం చేస్తే బాస్కి కుడిభుజం తానవుతాడు, బాస్ పక్కన తను కూర్చుంటాడు అనుకున్న గంగు ఆ శుభగడియ ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తున్నాడు. ఇప్పట్లో తన జోలికి జగపతి రాడు అని రాజేందర్కి తెలుసు. వస్తే ఎలా ఎదుర్కోవాలో కూడా తనకు తెలుసు అనుకున్నాడు. పరాగా కూర్చున్న రాజేందర్ రాజీవ్ అని వినిపించేసరికి తలతిప్పి చూశాడు. అర్జున్రావు గారు, ఎన్నాళ్ళైంది నిన్ను చూసి ఆప్యాయంగా అన్నారు. నిజంగా మొదటిసారిగా రాజేందర్కి ఆయన్ని చూసి ఎన్నాళ్ళో అయినట్టుగా అనిపించింది. ఆయన్ని చూడగానే అతని కళ్ళు ఎవరికోసమో గారించాయి. ఆయన పక్కన ఎవరూ లేరు. ఆవులిస్తే పేగులు లెక్క పెట్టే అర్జున్రావు గారి దృష్టిని ఇది దాటిపోలేదు. ఏమిటి సంగతులు? మామూలు ప్రశ్న వేశారు అర్జున్రావు గారు. నాకు సంగతులంటే ఏమీ ఉండవు, మీరే చెప్పండి, నేను వింటాను. రెండు అరచేతులు వెనక్కానుకుంటూ అన్నాడు. అతనికి ఈ పోటంతా గజిబిజిగా ఉంది. అతనికి మనసు విప్పి మాట్లాడుకునే స్నేహితులు లేరు. అయినా ఎదుటి వ్యక్తితోనే అతను సాధారణంగా మాట్లాడు. అసలు మనసు అది బాగుండకపోవడం, ఈ సమస్య అతనికి ఎప్పుడూ ఎదురవ్వలేదు. అదేమిటో కూడా అతనికి అర్థం కావటం లేదు. అర్జున్రావు గారు రాజేందర్ని గమనిస్తూ అవి ఇవి లోకం తీరు మనుషుల పోకడ మాట్లాడుతున్నారు. మాట మధ్యలో ప్రవీణ సంగతి తీసుకురాలేదు. అలా మాట్లాడుతూ సత్యారావు గురించి చెప్పాడు. చుట్టమై వచ్చి దెయ్యమై పీకుతింటున్నారంటారే, అలా ఉంది వాళ్ళ వరుస. ఏదో కొడుకులు చూడడం లేదంటే జాలిపడినందుకు మా ఇంటిని ఓ కొలిక్కి తీసుకొస్తున్నారు అన్నారు. సత్యారావు అనగానే రాజేందర్ కనుబొమలు ముడుచుకున్నాయి. మనిషి నిఠారుగా అయ్యాడు. ఆ ముఖంలో అప్రసన్నత చోటు చేసుకుంది. తల్లిదండ్రుల గురించి, కుటుంబ సభ్యుల గురించి, ఇంట్లో వ్యక్తుల గురించి ఎప్పుడు చెప్పినా అతను అశాంతిగా కదలడం చాలాసార్లు చూశారు కాబట్టి ఆయన మాట మార్చారు. అతను ఇంట్లో గొడవలు భరించలేక ఇంట్లో నుంచి వచ్చేశాడు. తల్లిదండ్రి లేక పరాయి పంచను ఉంటే వాళ్లే గెంటేశారో ఏదో జరుగుంటుంది. తన ఇంటికి రానియడు, ఎవరింటికి రాడు. అమ్మ నాన్న కుటుంబ సభ్యుల గురించి మాట్లాడు, మాట్లాడినా వినడు. ఓసారి కదిపి చూద్దామని మనిషి కొంచెం మారాడు కాబట్టి, రాజీవ్ నేను సరిగ్గా పిలవలేదా? నా పిలుపు నీకు నచ్చలేదా? ఒకసారి మా ఇంటికి రావే, నిన్ను మా ఇంటికి తీసుకువెళ్ళాలి అని చాలా కోరికగా ఉంది. నా ఫ్రెండ్స్ అందరూ నేను పిలవగానే వస్తారు. మీరు బాగానే పిలిచారు. నేను ఉన్న ఇంట్లోనే కానీ నాకు గాలాడదు, మన్నించండి. చాలా గౌరవమైన పెద్ద మాట వాడాడు. అతను ఇంతవరకు ఎవరిని మన్నించమని అడగలేదు. దాందే ఉంది, నువ్వు అన్నట్టుగా ఇదంతా ఓ పెద్ద ఇల్లే, ఆకాశం భూమికేసి చూస్తూ అన్నారు. అందుకే మీరు నచ్చారు అన్నాడు. ఆయనకి అభిమానం ఉంది, సర్దేసుకుంటారు. ఒకళ్ళను ఇబ్బంది పెట్టరు. మాటల్లో ఆప్యాయత, చూపుల్లో కరుణ, గొంతులో అభిమానం, ఇవన్నీ కలిసి ఎవరినైనా కట్టిపడేస్తాయి. రాజేందర్ని ఇవే కట్టిపడేశాయి. ఆవేళ అర్జున్రావు గారు లేచే వరకు రాజేందర్ లేవలేదు. చీకటి పడిపోతుందనగా అర్జున్రావు గారు లేచారు. ఆ తరువాత రాజేందర్ లేచాడు. అర్జున్రావు గారు రాజేందర్తో చెప్పి వెళ్ళిపోయారు. వినోద్ ప్రవీణ తనను పెళ్లి చేసుకోవడానికి నిరాకరించడమే కాకుండా ఆ విషయం తన తండ్రితో ధైర్యంగా చెప్పడంతో చాలా అవమానంగా అనిపించింది. ప్రవీణ రహస్యం ఏమిటో కనుక్కుని బయటపెట్టేయాలి అని ఆ సమయం కోసం వేచి చూస్తున్నాడు. అది వరకు ప్రవీణ వినోద్ పేకాడుకునేవారు. ఈ పెళ్లి విషయాలు వచ్చాక ఇద్దరు ఎడముఖం పెడముఖంగా ఉండడంతో ఆడుకోవడం మానేశారు. వినోద్ వచ్చేసరికి ప్రవీణ కూడా లేదు.
ఎక్కడికి వెళ్ళింది? వంట మనిషిని అడిగాడు. బజార్ వెళ్ళారండి, వీణమ్మగారి స్నేహితురాలు పెళ్ళట, పట్టుచీరలు కొనడానికి వచ్చి తీసుకువెళ్ళారు. ఆ స్నేహితురాలు వచ్చి తీసుకెళ్ళిందా? అవునండి. ఎంతసేపట్లో వస్తుందో? ఎంతసేపయింది వెళ్ళి? 1 గంట అయిందండి. అంటే వచ్చే టైం అయిందన్నమాట. సరే కాసేపు చూస్తా అంటూ లేచి లైబ్రరీ రూమ్లోకి వెళ్ళాడు. వినోద్ సరిగా కూర్చుంటే వంట మనిషి టిఫిన్ చేయటం అలవాటు. వినోద్కి ఆ సంగతి తెలుసు గనక 5 నిమిషాల పాటు పుస్తకాలు చూస్తూ కూర్చున్నట్టు నటించి మెల్లగా ప్రవీణ గదిలోకి వెళ్ళాడు. గదిలోకి వెళ్ళాక వినోద్ ఆలస్యం చేయలేదు. టేబుల్ సొరుగులు, అల్మరాలు, పుస్తకాల్లో అన్నీ గబగబా వెతికేశాడు. ఎక్కడా ఏమీ కనపడలేదు. తరువాత పరుపెత్తి అక్కడ కూడా చూశాడు. అనుకున్నదేదీ కనపడలేదు. బీరువా తాళాల కోసం వెతికాడు. అవి బీరువా వెనుక గోడకే ఉన్నాయి. ఆలస్యం చేయకుండా గబగబా బీరువా జాగ్రత్తగా అంగుళం కూడా వదలకుండా వెతికేశాడు. ఏమీ దొరకలేదు. వినోద్కి నిరుత్సాహం కలిగింది, కోపం కూడా వచ్చింది. కొద్ది క్షణాలు ఆలోచిస్తూ అలాగే నిలబడిపోయాడు. వంటగదిలో నుంచి ముక్కుపుటాలు అదరగొడుతూ ఘుమఘుమలాడుతూ మంచి వాసన వస్తుంది. నాగమణి మంచి పనిలో ఉందన్నమాట, ఇప్పుడప్పుడే రాదు అనుకున్న వినోద్ హాల్లోకి వచ్చి ఓసారి చూసి జగపతి గదిలోకి వెళ్ళాడు. ప్రవీణ చాలా దిగులుగా ఆ రోజు ఏ థియేటర్కి వెళ్ళిందో అదే థియేటర్లోకి వెళ్ళింది. ఆ రోజులా హాలు ఖాళీ లేనందున జనం మధ్యలోకి వెళ్ళి కూర్చోవలసి వచ్చింది. తడుముకుంటూ వెళ్ళడం వల్ల ఒకరిద్దరి చేతుల మీద చేయి వేయాల్సి వచ్చింది. తన చెయ్యి పడగానే ఓ చెయ్యి అదిరినట్టుగా అనిపించింది. సారీ మెల్లగా అని ఆ వరుసంతా నడుచుకుంటూ వెళ్ళి ఖాళీగా ఉన్న చివరి కుర్చీలో కూర్చుంది. అప్పటికీ సినిమా మొదలయ్యి చాలాసేపు అయినట్టుంది. అందరూ సినిమా చూడడంలో లీనమైపోయారు. ప్రవీణ దృష్టి తెర మీద నిలిపిన ఏది బుర్రకెక్కడం లేదు. కుర్చీలో వెనక్కి వాలి కూర్చుంది. మధ్య మధ్యలో కళ్ళు మూస్తుంది, తెరుస్తుంది. ప్రవీణ కళ్ళు మూసుకుని ఉండగానే ఇంటర్వెల్ అయింది. కొంతమంది లేచి అటూ ఇటూ తిరగడంతో ఉలిక్కిపడి కళ్ళు తెరిచి అటూ ఇటూ చూసింది. బాగా నిద్రపట్టిందా? ఆ గొంతు వింటూనే చప్పున వెనక్కి తిరిగింది. రాజేందర్. అతన్ని చూడగానే ప్రవీణ కళ్ళల్లోని దిగులు మటుమాయమైంది. మీరా? అంది సంభ్రమంగా. మళ్ళీ తయారయ్యాడేమిటా అనుకుంటున్నారా? అసలు వచ్చిందే మీకోసం. నా కోసమా? మీ ఇల్లు ఎక్కడో ఒక్కసారైనా తీసుకువెళ్ళరా? మీ పర్మనెంట్ అడ్రస్లో ఇదొకటి కనుక కనిపిస్తారు అనే ఆశతో వచ్చాను. అనుకున్నది ఇన్నాళ్లకు నిజమైంది. రాజేందర్ ప్రవీణ కళ్ళల్లోకి చూశాడు. ఏదో ఆరాటం, ఆందోళన, భయం. రాజేందర్ లేచి నిలబడుతూ పిక్చర్ బాగుందా అని అడిగాడు. ఏమో నేను చూడలేదు అంది. రాజేందర్ బయటకు వెళ్తుంటే ప్రవీణ కూడా అతని వెనక నడిచింది. తనకేమైందో తెలియని రాజేందర్, తనకేం కావాలో తెలిసిన ప్రవీణ. ఇంత క్రితం వరకు గందరగోళంగా ఆయన మనసులు ఇప్పుడు దూదిపింజల్లావగా ఇద్దరు మగవాళ్ళగా కూర్చున్నారు. ఈ మధ్య కొద్ది రోజులుగా తనకేమైందో తెలుసుకోలేని రాజేందర్ ఇప్పుడు ఆ గందరగోళం తగ్గేసరికి మూగగా కూర్చున్నాడు. ఆ వ్యక్తితో 2 మాటలు మాట్లాడేసరికే పిచ్చెత్తిపోయిన మనసు శాంతించేసరికి ఆనందంతో మనసు మూగగా అయిపోగా మాట రానట్టు కూర్చుండిపోయింది ప్రవీణ. ఆఖరికి ప్రవీణే అంది, ఏమిటి పిక్చర్ చూడకుండా తీసుకొచ్చి మౌనవ్రతం పట్టారు? నేను ఎప్పుడైనా మాట్లాడానా? మీరు మాట్లాడండి, వింటాను అన్నాడు. అతని పెదవుల మీద మందహాసం అపనమ్మకంగా నాట్యం చేస్తుంది. ఇది నిజమా అనిపిస్తుంది, అవునా అనుకుంటున్నాడు. ఇష్టం అంటే ఇలా ఉంటుందా అని ఆశ్చర్యపోతున్నాడు. పోనీ ఇప్పుడు మాట్లాడండి, నేను వింటాను నవ్వుతూ అంది. మీరెందుకు మాట్లాడరు? ఎదురు ప్రశ్న వేశాడు. అంత దూరం నుండి వచ్చింది మీ మాటలు వినడానికి, కానీ నేను మాట్లాడడానికి కాదు. నా మాటలు వినడానికా? ఆశ్చర్యంగా చూశాడు. లేకపోతే మిమ్మల్ని చూడ్డానికి అనుకున్నారా? ఆ మాటకి అతనేమీ చిన్నబుచ్చుకోలేదు. నేనైతే. మీరైతే? కుతూహలంగా అడిగింది. చెప్పండి, మీరైతే? టెన్షన్తో అడిగింది. పిక్చర్ చూడాలనే అనుకున్నాను. ప్రవీణ నమ్మలేదు. అతనేదో చెప్పాలని క్షణంలో విరమించుకున్నాడని గ్రహించింది. మరెందుకు వచ్చారు బయటికి? నవ్వుతూ అడిగింది. మీరు మాట్లాడతారని. నేనెందుకు మాట్లాడడం? బాగా మాట్లాడతారని. బాగా అంటే? నవ్వాపుకుంటూ అడిగింది. వినే మనిషి పరుగు పందెంలో పాల్గొనకుండా కూర్చోవడమే బాగా. ప్రవీణ ఎన్నాళ్ల తర్వాతనో హాయిగా నవ్వింది. రాజేందర్ జీవితంలో మొదటిసారి హాయిగా నవ్వాడు.
ఆ తర్వాత సినిమా వదిలే ముందు వరకు ప్రవీణ మాట్లాడుతూనే ఉంది. ఇంకా సినిమా పావుగంటకు వదులుతారు అనగా ప్రవీణ వెళ్ళిపోయింది. వెళ్లే ముందు వెనక్కి తిరిగి ఐ లవ్ యూ అనబోయి అతి ప్రయత్నం మీద నిగ్రహించుకుని గుడ్ నైట్ అనేసి వెళ్ళిపోయింది. గుడ్ నైట్ రాజేందర్ పెదాలు గొణిగాయి. రాజేందర్కి ఇప్పుడు ఏమైందో అస్సలు అర్థం కావడం లేదు. అటు ఇటు పిచ్చిగా తిరిగి రూముకు చేరుకున్నాడు. అది కొత్తగా కట్టిన ఇల్లు. దాంట్లో మేడ మీద ఓ గది తీసుకున్నాడు. సాధారణంగా రాత్రి అక్కడే పడుకుంటాడు. ఆ రాత్రి భోజనం చేయలేదు. వచ్చి మంచం మీద అడ్డంగా పడుకున్నాడు. తిమ్మిరెక్కిపోయినట్టుగా ఉన్న మెదడు మామూలుగా ఆలోచనలు రాసాగాయి. క్రమేపీ తనకేమైందో తెలుసుకునే గ్రహింపుకొచ్చింది. అతని కళ్ళ ముందు ప్రవీణ కనపడింది. అతని చూపు ఒకే చోట లగ్నమై ఉంది. అక్కడ ప్రవీణ చిరునవ్వు నవ్వుతూ నిలబడి ఉంది. అతను రెప్పవాల్చలేదు. కనురెప్పలార్పితే ఆ దృశ్యం ఎక్కడ కనుమరుగవుతుందో అన్న భయంతో అలాగే చూస్తున్నాడు. ప్రవీణతో స్నేహం నటించటం జగపతిని పరీక్షించటానికే అనుకున్నాడు రాజేందర్. కానీ ప్రవీణ మాటల్లోని మృదుత్వం, లాలిత్యం, స్త్రీత్వం, తను పసివాడిగా ఉన్నప్పుడు కన్న కలలు, పరిస్థితుల వల్ల అట్టడుగు పొరల్లో మరుగుపడిపోయిన ఆ కోరికలు, ఆమె ప్రవర్తన ఒక్కొక్క పొరే ఛేదించుకుని మళ్లీ చిగురించడానికి ప్రయత్నిస్తున్నాయే అని అతను తెలుసుకోలేకపోయాడు. ఇప్పుడు తెలుసుకునేసరికి అంతా గందరగోళంగా ఉంది. ఇప్పుడు నించున్న పళంగా ప్రవీణ దగ్గరకు వెళ్ళిపోవాలి అని ఉంది. కానీ అతను ఆ మంచం దిగలేదు, దిగలేడు. అతని మనసు మాత్రం కళ్ళెం లేని గుర్రంలా పరిగెట్టి రంగురంగుల ప్రపంచంలో విహరించసాగింది. అతను, తను, ప్రవీణే ఉన్నారు. చాలా దూరంగా అర్జున్రావు గారు కూర్చున్నారు. తను, ప్రవీణ ఏమీ మాట్లాడుకోవటం లేదు. ఒకరు వేగేసి ఒకరు చూస్తూ అలాగే కూర్చున్నారు. రాజేందర్ ప్రవీణ మూర్తి మీదే దృష్టి నిలిపి అలాగే నిద్రలోకి జారిపోయాడు. రా వినోద్, ఎంతో ఆప్యాయంగా ఆహ్వానించాడు జగపతి. ఏమిటి అంత తీరిగ్గా కూర్చున్నావు, నా కోసమేనా అంటూ కూర్చున్నాడు. మొత్తానికి అల్లుడనిపించుకున్నావు, కూర్చో, ఏమిటి సంగతులు అని అడిగాడు. పెద్దవాడివి, ఈ ప్రపంచాన్ని చదివినవాడివి, నీకన్నా నాకేం తెలుస్తాయి సంగతులు? అబ్బో, చాలా పెద్ద మాటలు మాట్లాడేస్తున్నావే. చిన్నవాణ్ణి, పెద్ద మాటలు ఎలా మాట్లాడతాను మామయ్య, వీణా లేదా అడిగాడు మెల్లగా. ఉంది. ఏ? ఆ, పిలవకు, ఊరికే అడిగానంతే అని అటు ఇటు చూశాడు. ఏమిటి? జగపతి అడిగాడు. వినోద్ ప్రవర్తన మామూలుగా లేదు. సారీ మామయ్య, ఇందులో క్యాసెట్టు మామూలు క్యాసెట్ అని తీసుకువెళ్ళాను. నాకేమిటో గందరగోళంగా అనిపించింది. నీకు జాగ్రత్తగా అందచేసేద్దామని పట్టుకొచ్చాను. బుద్ధివంతుల్లా, చాలా అమాయకుడిలా, బెదిరిపోయిన వాడిలా ఎవరైనా వస్తారన్న భయంతో తన జేబులోంచి క్యాసెట్ తీసి చప్పున జగపతి చేతిలో పెట్టేశాడు. అలా పెట్టేశాక హమ్మయ్యా అన్నట్టు తేలిగ్గా గాలి పీల్చుకున్నాడు. జగపతికి మొదట వినోద్ ఏమంటున్నాడో కూడా అర్థం కాలేదు. తర్వాత అర్థమయ్యేసరికి కనుబొమ్మలు ముడిపడ్డాయి. తర్వాత ఆ క్యాసెట్ ఏమిటో అర్థమయ్యేసరికి వినోద్ని పరీక్షగా చూశాడు. నీకెక్కడ దొరికింది ఇది అని అడిగాడు. మొన్నొచ్చినప్పుడు వీణ బజార్ వెళ్ళింది, వస్తుంది కూర్చోమంది నాగమణి. పుస్తకం చదివి బోర్ కొట్టి క్యాసెట్ల కోసం నీ గదిలోకి వచ్చాను. బీరువా దగ్గర పడుంది. కొత్తగా ఉంది, ఫారిన్ క్యాసెట్ ఏమో తేలిగ్గా విందామని ఇంటికి తీసుకువెళ్ళాను. జగపతి తెలివితేటలు అమోఘం. అందులో కాబోయే అల్లుడి చేతిలో ఆ క్యాసెట్ పడింది. అందుకే భలేవాడివి, గందరగోళం ఏముంది, ఓ నాటకం రిహార్సల్స్. నువ్వు నాటకాలు వేస్తావా? రేడియోలో ఓ 10 నిమిషాలే అని ఓ ఫ్రెండ్ చంపుకు తిన్నాడు. తర్వాత తుస్సు అనిపించాడు. సరదాగా దాచాను. బట్టలు తీస్తున్నప్పుడు కింద పడిపోయిందేమో. కాఫీ టీ ఏం తీసుకుంటావు అన్నాడు. మంచినీళ్ళు చాలు మామయ్య. అదేమిటి, అదేమీ కుదరదు అంటూ నాగమణి అని పిలిచాడు. మరుక్షణం నాగమణి ప్రత్యక్షమయ్యింది. అర్జెంటుగా 2 కాఫీలు, అమ్మాయి గారితో వినోద్ వచ్చాడని చెప్పు. నాగమణి వెళ్ళిపోయింది. వీణ చదువుకుంటుందేమో మామయ్య, ఆ నాటకం కనుక రేడియోలో వస్తే గొప్ప నటుడివి అని నీకు మంచి పేరు వచ్చేసేది. నీ గొంతు చాలా గంభీరంగా, కర్కశంగా పలికింది అన్నాడు. అది అమాయకత్వమో నటనో జగపతికి అర్థం కాలేదు. అమాయకత్వం అయితే గొడవలేదు, అది నటనే అయితే వినోద్ కులాసా పురుషుడు, చేతిలో డబ్బు కావాలి, తనకి డబ్బు లోటు లేదు అనుకున్నాడు. ఆ క్యాసెట్ కింద ఎలా పడిందా అని ఆలోచించాడు. రాజు దగ్గర నుండి రాగానే గదిలో తలుపులేసుకుని వింటున్నాడు. నాగమణికి తేలుకుట్టి అరుస్తుంటే పనిపిల్ల భయపడి గది తలుపులు దబదబా బాదింది. తను టేప్ ఆపు చేసి బీరువాలో పెట్టినట్లు గుర్తు. తర్వాత గుర్తొచ్చింది, దాన్ని బీరువా మీద పెట్టాడు. అవును, తను సాధారణంగా ఏది మర్చిపోడు, అది మళ్ళీ తీసి లోపల పెట్టడం మర్చిపోయాడు.
వేయకపోవడమే మంచిదైంది లేదు, ఈ తలనొప్పితోనే చస్తుంటే అదో తలనొప్పి అయ్యేది అన్నాడు. బిజినెస్ హాయ్ మావయ్య, ఉద్యోగం ఒకరి చేతి కింద చేయటం మహా తలనొప్పి, స్వేచ్ఛ అనేది ఉండదు. మా నాన్న ఒప్పుకోకపోతే బ్యాంక్ లోన్ అయినా తీసుకుని బిజినెస్ చేస్తాను. నీకంత కుతూహలంగా ఉంటే మీ నాన్నకు అభ్యంతరం లేకపోతే నా దగ్గర నాతోనే చెయ్యి. నీ కుతూహలం నాకు తెలిసినా ఎందుకో మీ నాన్నకి బిజినెస్ ఇష్టం లేదు, అందుకే నేను కలగచేసుకోలేదు. ఇప్పటికే 5-6 ఉద్యోగాలు మానాను, ఇంకా ఏ ఉద్యోగంలో చేరను? పెద్దవాడు, మీ నాన్నను ఒప్పించు, ఎప్పుడంటే అప్పుడు నేను సిద్ధమే, నువ్వేమీ పెట్టుబడి పెట్టనక్కర్లేదు. అలివేలు కాఫీ తీసుకొచ్చింది. అమ్మాయి గారు పడుకున్నారు బాబుగారు అంది. సరేలే, అది అబద్ధమని ఆ ఇద్దరికీ తెలుసు. ఉదయం పేపర్ చూస్తూనే అదిరిపడ్డాడు అర్జున్రావు గారు. రాజేందర్ ఫోటో, ఆ ఫోటో ఎందుకు వేశారో వివరాలతో పక్కనే మ్యాటరు. రాజేందర్ అనే ఈ నిందితుడు అశోక్ అనే వ్యక్తిని దారుణంగా పొడిచి చంపేశాడు. అర్జున్రావు గారు ఈ వార్తను నమ్మలేకపోయారు. ఆ పేపర్లో ఇంకా కొన్ని వివరాలు రాశారు. ఇంకా దర్యాప్తు జరుగుతుంది అని, భర్త దారుణ హత్య వార్త వినగానే నిండు చూలాలైన అతని భార్య ఆత్మహత్య చేసుకుందని రాశారు. అర్జున్రావు గారు పేపర్ పక్కన పడేసి డ్రెస్ మార్చుకోవడానికి లోపలికొస్తున్నారు. అమ్మ కౌసల్య రా, గావుకేక పెట్టిన సత్యారావు అప్పుడే అర్జున్రావు గారు రావడం చూసి టక్కున నోరు మూసుకున్నాడు. ఏమిటండి, ఏమైంది అని అడిగాడు. అబ్బే ఏం లేదు, అలవాట్లో గట్టిగా పిలిచేశాను అంటూ లోపలికి వెళ్ళాడు. అర్జున్రావు గారు బట్టలు మార్చుకుని బయటకు వెళ్ళిపోయారు. ఈలోపు సత్యారావు ఈ వార్త భార్యకు చెప్పి కౌసల్య దగ్గరకు వచ్చాడు. కౌసల్య పూజ చేసుకుందామని అప్పుడే పూలబుట్టతో వస్తుంది. కౌసల్య, దారుణం జరిగిపోయిందమ్మా. ఏం జరగకూడదో అదే జరిగిపోయిందమ్మా, ఇంకా చెప్పలేనట్టు ఆగిపోయాడు. కౌసల్య పైప్రాణాలు పైనే పోయాయి. ఏం జరిగింది మామయ్య, కంగారుగా అడిగింది పూలబుట్ట అక్కడ పెట్టేస్తూ. నీకు రాజుని సంతోషంగా నువ్వు ఆనందపడేలా చూపించాలి అనుకున్నాను, ఆ ఘడియ రావాలని 1000 దేవుళ్లకు మొక్కుకున్నాను. రాజా, గుండె గొంతుకులోకి వచ్చినట్టయింది. ఏమిటి చెప్పు మామయ్య, ఆత్రుతగా అడిగింది. ఎందుకో కౌసల్య కాళ్ళు వణుకుతున్నాయి, నిలబడడానికి శక్తి లేనిదానిలా దడదల్లాడింది. గోడ మీద చెయ్యాంచుకుంటూ ఆతృతగా మేనమామ కేసి చూస్తుంది. సత్యారావు తెలుగు పేపరు కౌసల్య ముందు పెట్టాడు. ఏమిటి, అయోమయంగా చూసింది. రాజు వీడేనమ్మా, దీనంగా పలికాడు. అంటే, పిచ్చిదానిలా చూసింది ఆ ఫోటో వైపు. పైన ఆ హెడ్డింగ్ ఏమిటో అర్థం కాలేదు. అసలు రాజు ఫోటో చూసిన ఆనందం ఆ కంగారులో ఎగిరిపోయింది. ఏమిటో భయమో కంగారు. ఆ ఫోటోని వేళ్లతో తడుముతూ, వీడ రాజు, ఏమిటి మామయ్య ఎందుకు వేశారు అని అడిగింది. ఫోటో పక్కన ఉన్న అక్షరాలు ఆవిడ కళ్లకు అలుక్కుపోయినట్టుగా ఉన్నాయి. రాజు ఎవరినో హత్య చేశాడటమ్మా, పోలీసులు అరెస్ట్ చేశారు. ఆతనాదం చేసిన కౌసల్య ఓ పక్కకు ఒరిగిపోయింది. కౌసల్య అంటూ సత్యారావు అమృతవల్లి కంగారుగా పిలుస్తున్న కౌసల్య పడిపోకుండా పట్టుకున్నారు. ఈ హడావిడికి వంట మనిషి పరిగెట్టుకొచ్చింది. ఏమైంది అంటూ, గ్లాస్తో నీళ్లు తీసుకురా అమృతవల్లి కంగారుగా అంది. వంట మనిషి గ్లాసుతో నీళ్లు తీసుకొచ్చింది. సత్యారావు ఆ నీళ్లందుకుని కౌసల్య ముఖం మీద చిలకరించాడు. కౌసల్య లేవలేదు. అది వరకు ఇలా ఎప్పుడైనా వచ్చిందా అని అడిగాడు. లేదండి అంది. గదిలో మంచం మీదకు తీసుకువెళ్ళి పడుకోబెడదాం అంది అమృతవల్లి. డాక్టర్కి ఫోన్ చేయండి బాబు అంది వంట మనిషి. అమ్మా అంటూ వినోద్ వచ్చాడు. తల్లి పడిపోవడం చూసి ఏమిటి ఏమైంది కంగారుగా అడిగాడు. పూలు కోసుకొచ్చింది, నీరసంగా ఉంది అంది. కాసేపు పడుకో అన్నాను, 2 అడుగులు వేసి పడిపోయింది అంతే, సత్యారావు అతికినట్టుగా చెప్పాడు. వినోద్ తల్లిని 2 చేతుల మధ్య ఎత్తి తీసుకువెళ్ళి మంచం మీద పడుకోబెట్టాడు. హాల్లోకి వచ్చి డాక్టర్కి ఫోన్ చేశాడు. వినోద్ రాజేందర్ ఫోటో పేపర్లో చూసి, వీణ వీణ్ణి చూసి తనని నిర్లక్ష్యం చేస్తుంది అని, ఇప్పుడేం చేస్తుంది అని చెప్పడానికి సంబరంగా వచ్చాడు. వచ్చేటప్పటికి తల్లి స్పృహ తప్పి ఉంది. డాక్టర్ వచ్చాడు, ఇంజెక్షన్ ఇచ్చాడు. ఏమిటి డాక్టర్ గారు, ఎందుకు పడిపోయింది అడిగింది అమృతవల్లి. ఏం లేదు, నీరసం, రెస్ట్ తీసుకొనియండి అని వెళ్ళిపోయాడు ఆయన. వినోద్ వాళ్ళిద్దరినీ అక్కడి నుంచి పంపించేశాడు. ఇదేం పని చేసావయ్యా మగడ, హాయిగా చీకు చింత లేకుండా ఉన్నాం, ఇంకా బయటకి గెంటేస్తుందేమో అమృతవల్లి భయంగా అంది. పిచ్చిదానా, ఇప్పుడు ఇంకా జాగ్రత్తగా చూసుకుంటుంది సత్యారావు అన్నాడు. ఎందుకు, కొడుకు జైలుకెళ్ళాడు, వాడెక్కడున్నది తెలిసిపోయిందిగా, మనల్ని బయటకి గెంటేస్తే ఆ రహస్యం భర్తకు చెప్పేస్తామని భయం ఉండదు,
సంబరంగా అంది. నీ తెలివి అమోఘమయ్యోయ్, ఏమిటో అనుకున్నాను, మెటికలు విరిచింది. నీ మొగుడు తెలివి ఇప్పుడు అర్థమైంది నీకు, కళ్ళెగరేశాడు. అమ్మాయిని జాగ్రత్తగా కనిపెట్టి చూస్తూ ఉండు, ఆ వినోద్గాడు చీమటపాకాయలా చిటపట్లాడతాడు, పట్టించుకోకు. ఏడ్చాడు. రోజంతా ఇంట్లో ఉంటాడేమిటి, నిర్లక్ష్యంగా అంది. కౌశల్యకు తెలివి వచ్చింది. డాక్టర్ చెప్పినట్టుగా కౌశల్యకు మెలకువ రాగానే వంట మనిషి వేడివేడివా పాలు పట్టుకొచ్చింది. కౌశల్య ఆరాటంగా అటు ఇటు దొర్లుతుంది. పాలు తీసుకోమంటే తీసుకోదు. ఏమైందమ్మా, నాతో చెప్పు, ఈ పాలు తీసుకో. వద్దురా, నాకు బాధగా ఉంది. నా బాధ ఎలా చెప్పుకోను, ఏడుపు గొంతుతో అంది. ఏం బాధమ్మా, నాతో చెప్పు, డాక్టర్ గారికి ఫోన్ చేస్తానుండు అంటూ లేవబోయాడు. వద్దొద్దు, చెయ్యి పట్టి ఆపేసింది. మంటగా ఉంది. ఈ మంటను ఆయన తగ్గించలేడు. ఆఖరికి ఆ భగవంతుడు కూడా తగ్గించలేడు. దోసిట్లో ముఖం దాచుకుంది. ఏమిటమ్మా ఇది, చంటిపిల్లలా? కడుపులో మంట తగ్గించడానికి ఆ భగవంతుడెందుకు? డాక్టర్ గారు 5 నిమిషాల్లో తగ్గిస్తారు. అలవేలు 2 నిమిషాల్లో తగ్గిస్తుంది అంటూ అలవేలు అని పిలిచాడు. పిలిచారా అంటూ వచ్చింది అలవేలు. అమ్మకి కమ్మని మజ్జిగ గ్లాసుడు తీసుకురా, 4 చెంచాల పంచదార కూడా వేయి. సరే అని అలవేలు వెళ్ళి గాజు గ్లాసుతో మజ్జిగ తీసుకొచ్చింది. కౌశల్య వద్దు తాగను అని చేతులు అడ్డుపెట్టేసిన ఆ చేతులు తప్పించి బలవంతంగా తల్లికి గ్లాసుడు మజ్జిగ పట్టించేశాడు. వాళ్ళు ఆ ముసలాళ్ళు వచ్చాక మనసు పాడు చేసుకుని నీకేదో రోగం వచ్చిందని బాధపడుతున్నావు. ఆ ఘటాలు 2 వెళ్ళిపోతే నీకు నీరసం మంట ఉండవు. 1 వారం ఓపిక పట్టు, ఒక ఉపాయం ఆలోచించి వాళ్ళంతటి వాళ్లే బయటకు వెళ్ళిపోయేలా చేస్తాను. ఆ మర్నాడు నువ్వు ఎప్పట్లా తిరుగుతావు అన్నాడు. వాళ్లే వెళ్తారులే, నువ్వు తొందరపడకు. ఏమీ తొందరపడను, నువ్వు నా ప్లాన్ చెడగొట్టకు. కౌశల్యకి దుఃఖం తోసుకొస్తుంది. కొడుకెదురుగా ఏడవలేక మింగలేక అవస్థపడుతుంది. వినోద్ని వెళ్ళి పని చూసుకోమన్నా పర్వాలేదు, నువ్వు పడుకో, నేను వెళ్ళానంటే వాళ్ళు జలగల్లా నిన్ను పీకు తింటారు అన్నాడు. వినోద్ వెళ్ళిపోతే ఆ ఇద్దరు తనను శాంతిగా ఉండనీయకపోవడం నిజమే. ఇంకా వాళ్ళేం చెప్పినా విని తట్టుకోలేదు. కౌశల్య కళ్ళు మూసుకుని పడుకుంది. అర్జున్రావు గారు వచ్చారు. భార్య పడుకునుండడం చూసి ఏమైంది కంగారుగా అడిగారు. వినోద్ చెప్పాడు. వాళ్ల సతాయింపుకే అమ్మకి స్పృహ తప్పింది. ఇంకేం జరుగుతుందో, రావుగారికి అర్థం కాలేదు. వినోద్కి తల్లంటే ప్రేమ, అలాగే సత్యారావు వాళ్ళంటే ఇష్టం లేదు, అందుకే అలా అంటున్నాడు అనుకున్నారు. ఆయన మంచం దగ్గరగా వచ్చి కొంచెం ముందుకు వంగుతున్నారు. కౌశల్య అని పిలిచారు. అంది మెల్లగా. ఎలా ఉంది అని అడిగారు. బాగానే ఉంది, కళ్ళు తెరవకుండానే అంది. ఆయన అక్కడే కుర్చీలో కూర్చున్నారు. వీళ్ళంతా వెళ్ళిపోయి తనను ఒంటరిగా వదిలేస్తే బావుండు అనుకుంది. ఆయన మనసు బాగుండలేదు. రాజేందర్ రాయిలా ఉన్నాడు. పెదవి విప్పడు, మాట్లాడ్డు. రాజేందర్ ఆ పని చేశాడంటే ఆయన అంగీకరించలేకపోతున్నారు. ఎవరో చేసి రాజేందర్ మీద పెట్టారు అని ఆయన అనుకుంటున్నారు. ఇంటికి రాగానే భార్యకు చెప్పి, చూసావా ఎంత అన్యాయమో, రాజేందర్ చాలా మంచివాడు అని చెప్పాలనుకున్నారు. రాజేందర్ గురించి రకరకాలుగా రాస్తున్నాయి పేపర్లు. అతనికి రాజేందర్ అనే పేరు ఒకటే కాదని, రాజీవ్, రాజ్, రాజ్కుమార్ రకరకాల పేర్లున్నాయని, ఇతను బ్లాక్ మనీ మార్చడంలో సిద్ధహస్తుడని, ఇతను వెనుకున్నదెవరో తెలియటం లేదని, రాజేందర్ తనకెవ్వరూ లేరు, నేను ఒంటరిని అంటున్నాడని రాశాయి. ఇతను ఊళ్ళే కాదు, ఒకే ఊళ్ళో ఉంటూ 4-5 మకాములు ఉంచుకుంటాడని, సందర్భాన్ని బట్టి ఆ మకాములు మార్చేస్తాడని చాలా రాశాయి. ప్రవీణకు మతిపోయినట్టుగా ఉంది. ఏమిటి మావయ్య ఇది, అతన్ని చూస్తే ఇన్ని మోసాలు చేసేవాడిలా ఉన్నాడా? ఎవరిని రానియొద్దన్నాడట, ఎవరిని చూడటం ఇష్టం లేదన్నాడట, నిజంగా అతనికి ఎవరూ లేరంటావా? ఏడు పాపకుంటూ అంది. ప్రవీణ మనసేమిటో, పరిస్థితి ఏమిటో ఆయన అర్థం చేసుకున్నారు. బాధపడకమ్మా, రాజేందర్ని నేను బెయిల్ మీద విడిపిస్తాను అన్నారు. మామయ్య నమ్మలేనట్టు చూసింది. రాజేందర్తో మామయ్యకి మామూలు పరిచయం. మామయ్యది ఎంత మంచి మనసు, ఎంత జాలిగుండే. మామయ్య, రాజీవ్ని ఒక్కసారి చూడాలి, మీరు వెళ్ళినప్పుడు నన్ను కూడా తీసుకువెళ్ళండి. అలాగేనమ్మా. అర్జున్రావు గారు రాజేందర్ని బెయిల్ మీద విడిపిస్తాను అనేసరికి ప్రవీణకి ధైర్యం కూడా కలిగింది. మామయ్య తలుచుకున్నారంటే అసలు నేరస్తులను కూడా పట్టించేస్తారు అనుకుంది. కౌశల్య పేపర్లో వార్తలు చదవకుండా ఉండలేక, చదివి భరించలేక నరకం అనుభవిస్తుంది. ఇదంతా తన తప్పే, తన వల్లే అనుకునేసరికి ఆవిడ గుండె చెరువవుతుంది. దేనికైనా వేసి తల బాదుకోవాలి అనిపిస్తుంది. అంత తెలివి తక్కువ పని ఎందుకు చేశాను, ఆనాడు మనసు ఎందుకు నిగ్రహించుకోలేదు అని లోపల లోపలే కుమిలిపోతుంది. 4 రోజులకే 40 లంకణాలు చేసిన దానిలా వేళ్లాడిపోయింది.
ఈ హడావిడిలో 4 రోజులుగా అంతగా పట్టించుకోలేదు కానీ ఈ పూట భార్యను చూసి అర్జున్ రావు గారు తెల్లబోయారు. ఏమైంది కౌసల్య? ప్రేమగా లాలనగా అడిగారు. ఆ ప్రేమను భరించలేకపోతుంది. ఆయనకి నేను తగను, నేను మోసం చేశాను. ఒకరిని కాదు ఇద్దరిని, దేవుళ్ళాంటి ఈయన్ని, లోకం తెలియని ఆ పసివాణ్ణి బాధ పెట్టాను. భగవంతుడా నన్ను త్వరగా తీసుకుపో అని ఏడుస్తుంది. ఏం లేదండి, నీరసం. నీరసం? ఎన్నాళ్ళు? నర్సింగ్హోంలో చేర్పిస్తాను. వద్దొద్దు, నాకు ఆ ఆసుపత్రి అంటేనే చిరాకు. ఇంట్లోనే మందులు వాడతాను. ఏమిటో ఇలా అయిపోవడం ఎప్పుడూ చూడలేదు నేను. విశ్రాంతి తీసుకో. అలాగే అంది. భార్య నీరసంగా ఉండడం వల్ల, అందులో ఓ రోజు స్పృహ తప్పి పడిపోవడం వల్ల ఆయన ఈ కేసు విషయాలు ఏమీ చర్చించలేదు. సత్యారావు భార్య మాత్రం ఆ భార్యాభర్తలు ఇద్దరినీ శ్రద్ధగా గమనిస్తున్నారు. ప్రవీణ దిగులుగా ఉంటే వినోదికి చాలా ఆనందంగా ఉంది. ఇంకా చచ్చినట్టు దారికొస్తుంది అనుకున్నాడు. జగపతికి సగం తలనొప్పి వదిలినట్లు అనిపించినా, ఎంతో జాగ్రత్తగా పకడ్బందీగా అన్నీ చేసినా, ఏ పనైనా పూర్తిగా అవ్వందే సంతోషించడం అలవాటు లేని జగపతి ఇప్పుడు సంతోషంగా లేడు. రాజేందర్కి ఈ ఉరిశిక్ష పడితే గానీ అతనికి సంతోషం కలగదు. ఆ శిక్ష కోర్టే వేయాలని, వేస్తుందని ఎదురు చూస్తున్నాడు. అర్జున్రావు గారు బెయిల్ మీద విడిపిస్తానన్నారు. రాజేందర్ ఒప్పుకోలేదు. ప్రవీణ కళ్ళనీళ్లతో బ్రతిమలాడింది. నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? వెళ్ళిపో అని ముఖం తిప్పేసుకున్నాడు. ప్రేమంటే ఇంత మధురంగా ఉంటుందా అని ఇంకా ఆ ఆశ్చర్యంలోంచి తేరుకోకుండానే ఈ ఉపద్రవం వచ్చింది. ఈ ప్రపంచంలో ఇంకా మంచివాళ్ళున్నారు అన్న గుర్తుగా అర్జున్రావు గారి అభిమానాన్ని పొందాడు. తను ఇంతవరకు బ్రతికిన అడవి బ్రతుకులో మలయమారుతంలా అమృతవాకులతో మనిషి బ్రతుకు ఇదా? జీవితం అంటే మళ్లీ ఆశ కలిగించి అనురాగాన్ని అందించిన ప్రవీణ ప్రేమను పొందాడు. మళ్లీ బయటకొచ్చి ఏదో సాధించాలని యుద్ధం చేసి, వాళ్ల పరువు ప్రతిష్టలు భంగపరిచి, వాళ్ల మనసుల్లో కూడా చిచ్చుపెట్టి అశాంతి రేపలేడు. పుట్టి బుద్ధెరిగాక ఇద్దరు మంచి మనసున్న వాళ్ళని చూశాడు. వాళ్ళు తన గురించి అవమానం పాలు కాకూడదు. ఈనాడు అన్యాయంగా ప్రవర్తించిన, ఆకలితో వీధుల పట్టుకు తిరుగుతున్నప్పుడు ఈ అన్యాయం తలపెట్టిన మనిషే తన ఆకలి తీర్చాడు. ఈ ఇద్దరు మంచి మనసున్న వాళ్ళు తన గురించి బాధపడకుండా ఉండాలంటే తన ఆకలి తీర్చిన వాడి ఎరకి బలి అయినా తను బాధపడడు. ప్రవీణను పంపించేశాడు. అర్జున్రావు గారు, రాజు, నేను నా ఆప్తుల్లా చూసుకున్నాను. నేను నీ ఆప్తుని కాదా? అనవసరంగా ఈ నేరం నీ మీద ఎందుకు వేసుకుంటావు అని అడిగారు. ఈ హత్య నేనే చేశాను, దయచేసి వదిలిపెట్టేయండి అంటూ తిరిగి వెళ్ళిపోయాడు. ఒక నిశ్చయానికి వచ్చిన అర్జున్రావు గారు బయటకొచ్చారు. హోటల్లోకి వెళ్ళి కాఫీ తాగి బయటకొచ్చారు. ఎవరో తెలిసిన వాళ్ళు కలిస్తే మాట్లాడుతూ మళ్లీ జైలు దగ్గరకు వచ్చారు. తలెత్తిన ఆయన ఆశ్చర్యపోయారు. సత్యారావు చేయి పట్టుకుని కౌసల్య భోజాల నిండా కొంగు కప్పుకుని నడుస్తుంది. ఆయన అంతగా ఎప్పుడూ ఆశ్చర్యపోలేదేమో. ఇంట్లో మంచం దిగి 4 అడుగులు కూడా వేయలేనంత నీరసంగా ఉన్న కౌసల్య జైలుకు రావడం ఏమిటో ఆయనకి అస్సలు అర్థం కాలేదు. అందులో ఎవరు వచ్చినప్పటి నుంచి తల్లికి మనశ్శాంతి లేకుండా పోయింది అని వినోద్ బాధపడుతున్నాడో, ఇంట్లో తను వినోద్ ఉండగా ఆయన బుర్రలో ఏదో సూదిలా గుచ్చుకుంది. జైలంటే భయపడే కౌసల్య జైలుకొచ్చింది. ఆ రోజు అమ్మ కౌసల్యారా, సత్యారావు కేకవేసి తనను చూసి ఆగిపోవడం, తరువాత కౌసల్య స్పృహ తప్పి పడిపోవడం, అలా అలా సత్యారావు మొదట వచ్చినప్పటి నుంచి కౌసల్యలో అనారోగ్యం, నీరసం ఆయన కళ్ళ ముందు సినిమా రేళ్లల్లా గిర్రను తిరిగాయి. కూడా ఉన్న ఆయన వెళ్ళిపోయాక ఆయన పక్కకెళ్ళిపోయారు. సత్యారావు కౌసల్య లోపలికి వెళ్ళిన వెంటనే బయటకు వచ్చేశారు. సత్యారావు ఓదార్పుగా కౌసల్య భుజం తడుతున్నాడు. కౌసల్య కందిపోయి వాడిపోయి కిందకు దించేసుకున్న ముఖం కనిపించింది. ఆయనకు అనుమానం కలిగింది. అదేనా? అంతే, అదే అయి ఉంటుంది అనిపించింది. నీకేం చేయలేదా అని మేనత్త అడగడం, చేశారమ్మా అందుకే లెంపలు వాయించుకుంటున్నాను అనడం, చంటి పిల్లాన్ని సాకడం మాటలా? ఏదో దేవుళ్ళు ఆడుతుంది అని అంటూ ఏవేవో ఆవిడ అనడం, ఈ పెళ్లి చేసే యోగం ఉందో లేదో అన్న కౌసల్య వైరాగ్యం, రాజు రాజు ఈ మాట పదే పదే ఆ భార్యాభర్తల నోటి నుంచి వినడం, అన్నీ ఆయన చెవుల్లో హోరెత్తిపోతున్నాయి. కౌసల్య సత్యారావు ఆటో ఎక్కి వెళ్ళిపోయారు. తమ పెళ్ళైన ఇన్నాళ్లకి మేనమామ భార్య వస్తే, వచ్చినప్పటి నుంచి మానసికంగా కుంగిపోయిన కౌసల్య ఆటోలో వెళ్ళిపోయింది. అమ్మ నాన్న అనే పదాలు వినలేని రాజీవ్ లోపలున్నాడు. ఆయన బుర్ర బొత్తిగా పనిచేయటం మానేసింది. ఒకరోజంతా ఆయన తలపగిలేంత ఆలోచనతో బాధపడ్డారు. ఆ రోజంతా ఆయన ఇంటికి రాలేదు. కళ్ళు మూసుకుని అలాగే కూర్చున్నారు.
వద్దు అనుకున్న కొద్దీ ఆయనకు ఆలోచనలు వస్తూనే ఉన్నాయి. కొన్ని కొన్ని మాటలు టేప్ రికార్డులోని మాటల్లా చెవిలో హోరెత్తిపోతున్నాయి. రాజు పెంపుడు కొడుకు, గుండెల మీద తన్ని వెళ్ళిపోయాడు. సత్యారావు రాజు అనే పేరు ఉచ్చరించేసరికి కౌసల్య కంగారు ఆయన కళ్ళ ముందు ఆ దృశ్యం చెరిగిపోవడం లేదు. అన్నీ ఒక్కటొక్కటే గుర్తుకొచ్చిన అర్జున్రావు గారికి అరటిపండు వలచి చేతిలో పెట్టినట్టుగా అంతా అర్థమైపోయింది. ఆయన మోసాన్ని భరించలేరు. చేసిన తప్పు నిర్భయంగా ఒప్పుకోవాలి అంటారు. అందులో ఎదుటి మనిషి వింటాడు, నమ్ముతాడు అని నమ్మకం కలిగినప్పుడైనా చేసిన ఆ పొరపాటు పనో తెలివి తక్కువ పనో చెప్పేయాలి అంటారు. తను తన గురించి అంతా చెప్పేస్తూ నీ గురించి కూడా అంతా చెప్పే, భయం వద్దు అన్నప్పుడు ఈ ఒక్క విషయం ఎందుకు దాచినట్టు? తన మీద నమ్మకం లేదా? తనను కౌసల్య నమ్మలేదా? ఓహ్, ఆయన తల పగిలిపోతున్నట్టుగా ఉంది. ఒక్క రోజులో 10 లంకణాలు చేసినట్టుగా అయిపోయారు. ఆఖరికి నిర్లిప్తంగా చూస్తూ ఉండిపోయారు. తల పగిలి ఆలోచనలను కంట్రోల్ చేసుకునేసరికి విమర్శగా ఆలోచించే శక్తి కలిగింది. మిగిలిన కథ తర్వాయి భాగంలో విందాం. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.